వాడు తప్పుని కవర్ చేసుకుంటానికి డబ్బులు అడిగింది, సాక్ష్యాలు డబ్బులు అడిగింది అని ఒక బ్లాక్ మెయిల్ ఒక రాంగ్ అబద్ధంతో బ్లాక్ మెయిల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అంటే ఇతను ఒక మొత్తానికి అయితే శ్రీకాంత్ రెడ్డి సమాజానికి ఒక సవాల్ విసురుతున్నాడు అండి. సినీ పరిశ్రమకు ఒక సవాల్ విసిరాడు. ఆర్జీవి గారు లాంటి వాళ్ళకి జబర్దస్త్ షోలకి ఊ అంటావాకి అలాగే ప్రభుత్వాలకి ఒక సవాల్ విసురుతున్నట్టుగా కనబడుతుంది. అంటే మీరేం చేయలేరు నన్ను, మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని, రేపు చేసిన వాడినో వీడినో విచారిస్తే ఆ వీడియోలు చూసి నేను ఇది చేశానని చెప్పడం చాలా కామన్. ఇది చైన్ లింక్ లాగా తయారైంది. ఈ దేశంలో ఆడవాళ్ళని అన్యాయంగా చంపేస్తున్న వాళ్ళని, అత్యాచారాలు చేస్తున్న వాళ్ళని కూడా ఉరిశిక్షలు ఎద్దు కాపాడండి అని రోడ్ల మీదకి వస్తున్న వీరులు ఉన్నారు. ఆ అఫ్జల్ గురు లాంటి తీవ్రవాదిని కూడా చంపొద్దు బాబు అని చెప్పి కొవ్వొత్తులు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి దేశంలో వీడికి 4 ఫ్యాన్స్ ఉంటారు, పెద్ద విషయమేం కాదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు మాట్లాడుతున్న ఇక్కడ ఎవ్వరం కూడా ప్రాంకులకు వ్యతిరేకం కాదు. ప్రాంకుల పేరుతో జరుగుతున్న విచ్చలవిడితనానికి, ప్రాంకుల పేరుతో జరుగుతున్న బూతు కార్యక్రమాలకు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే వ్యతిరేకము. ఎందుకంటే ఈ సమాజం పట్ల వాళ్ళు బాధ్యత ఫీల్ అవట్ల. శ్రీకాంత్ రెడ్డిని చూసాం ఈరోజు, అతను ఇట్లాంటి వీడియోలు చేయడానికి ఏకైక కారణం ఏంటంటే తనకి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదు కాబట్టి ఒక వెంజన్స్ తోటి, లేకపోతే ఒక ఫ్రస్ట్రేషన్ తోటి చేస్తున్నాడు. అలా ఫ్రస్ట్రేషన్తో చేసే వాడి కోపానికి సమాజం బలైపోతూ ఉంటే చూస్తా కూర్చోవటానికి మేమెవరం సిద్ధంగా లేము, మేము ఊరుకునే పరిస్థితి కూడా లేదు. దీన్ని పోలీసులు అర్థం చేసుకోవాలి. పోలీసులు లేదంటే వ్యవస్థలు ఏవైతే ఉన్నారో వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎప్పుడైతే వ్యవస్థలు యాక్షన్ తీసుకోవట్లేదు, లేదు వ్యవస్థలు పనిచేయట్లేదు, లేదు వ్యవస్థలు మాకు భరోసా కల్పించకపోతే కళ్యాణి గారు లాగా కొంతమంది ముందుకెళ్లాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత వ్యవస్థల మీదే ఉంది. మేము వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అంటున్నారు, మేము వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకపోతే మీరేం మానిటర్ చేస్తున్నారు? పబ్లిక్ లో అందరికి అవేర్నెస్ ఉండకపోతుంది కదా, సైబర్ టీమ్ ఉంటుంది కదా, ఉండాలి కదా. వ్యవస్థలో ఏ వీడియోలో ఏమున్నాయి, ఏ వీడియోలో ఏముంది, దానివల్ల ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ఏం కామెంట్స్ పెడుతున్నారు, ఎగ్జాక్ట్లీ అంటే కామెంట్స్ పెట్టి పాజిటివ్ ఉన్న వాళ్ళంతా అల్టిమేట్ ఒకటైతే గ్యారెంటీ అండి. ఈ రోజు కళ్యాణ్ గారు మొదలెట్టారు, మేమందరం కూడా హైందవ సంఘాల ఐక్యవేదిక తరఫున పోరాటానికి మద్దతు ఇస్తున్నాము, ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాము. మేము మళ్ళీ చెప్తున్నాం, ప్రాంకులకు వ్యతిరేకంగా, ప్రాంకుల పేరుతో జరుగుతున్న ఈ తప్పుడు పనులకు వ్యతిరేకము. అవి అడ్డుకట్ట పడే వరకు మా పోరాటం కొనసాగిస్తాం. రైట్ అండి, రైట్ శ్రీరామ్ గారు. మొత్తానికి కళ్యాణి గారు అయితే దీన్ని ఇనిషియేట్ చేశారు. కానీ చిట్టి గారు ఒక సినీ పరిశ్రమ నిర్మాతగా ఉన్నారు. కానీ ఇక్కడ చిట్టి గారు మీకు మరి పరిశ్రమ నుంచి సపోర్ట్ వస్తుందా కళ్యాణి గారు? దానికి ఖచ్చితంగా వస్తామా? ఇప్పుడు దీని సపోర్ట్ చేయకపోతే వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేనివాళ్ళే. ఎవరైనా సపోర్ట్ చెప్పింది ఏంటి, ఎందుకు చేస్తున్నాం, కళ్యాణ్కి ఏమైనా బెనిఫిటా, లేదా శ్రీరామ్ గారికి ఏమైనా బెనిఫిటా, నాకేమైనా బెనిఫిటా, ఇది మా స్వప్రయోజనాలు కాదు. ఇది మన సామాజిక బాధ్యత. సమాజం చెడిపోతే, సమాజం చెడిపోతుంది, దీనివల్ల భావితరాలు నాశనం అయిపోతాయి, ఆలోచన విధానం, ఆలోచన పరిధి నాశనం అవుతుంది పిల్లలకి. ఆ బాధ్యతతోటి, సామాజిక బాధ్యత. సమాజం అంటే ఎవరు, మీరు నేను మనం కలిస్తేనే సమాజం. సమాజం అంటే వేరే వేరే అదేదో ఇది కాదు కదా, బ్రహ్మ పదార్థం కాదు. సమాజం అంటే మనమే, మనందరూ కలిస్తే ఈ సమాజంలో ఒకడు బాధ్యత లేకుండా పర్మర్షన్గా ఒకడు ప్రవర్తిస్తుంటే వాడిని ఖండించి వాడిని చేయాల్సిన బాధ్యత మనది. చట్టాలు లేవు కనుక ఇవాళ దాన్ని ఖండించే, కంట్రోల్ చేసే చట్టాలు రాలేదు. ఇంకా వచ్చేలోపు ఈ మోరల్ పోలీసింగ్ తప్పదు. ఆ మోరల్ పోలీసింగ్ ఉంటేనే ఇలాంటి వాళ్ళు భయానికి లోనవుతారు. భయానికి లోన్ చేయాలి. ఒకటండి, పచ్చిగా మాట్లాడడం, విచ్చలవిడిగా బిహేవ్ చేయడం, లేదంటే ఇప్పుడు మొన్న రకరకాల ప్రాంక్స్, బూతులు మాట్లాడడం, మొన్న మీరు కూడా ఒక షోలో చూసారు బూతులు మాట్లాడిన పరిస్థితి. అంటే ఇవన్నీ చేస్తే ఫేమస్ అయిపోతామని. ఇప్పుడు ఈ రోజు శ్రీకాంత్ రెడ్డి చాలా మందికి తెలియదు, ఆ 5 లక్షల మంది వాళ్ళకి. దీనివల్ల మహా న్యూస్ తీసుకుంది, ఇంకో ఛానల్ తీసుకుంటారు, ఇంకో ఛానల్, మీలాంటి వాళ్ళందరూ మాట్లాడతారు, అతనికి పబ్లిసిటీ వచ్చేస్తుంది. రేపు అది మర్చిపోవచ్చు, అందరూ మర్చిపోతారు, ఆ పబ్లిసిటీ అదే అలాగే క్యారీ అవుతుంది. ఇది కూడా ఒక దౌర్భాగ్యమైన ధోరణి కాదా ఇది? కాదు, ఇలాంటి పబ్లిసిటీ కోసం ప్రయత్నించిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. కావాలంటే మన టీవీలో మాట్లాడిన వాళ్ళే, మన టీవీలో అన్ని టీవీలోనే మాట్లాడి ఇలాంటి ప్రచారాలు అడ్రస్ రాకుండా పోయిన వాళ్ళు ఉన్నారు, లిస్ట్ చెప్తా ఇప్పుడు ఎందుకులే. కానీ ఈ రోజు ఇతను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాడు, సమాజాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు, పోలీస్ వ్యవస్థను ఛాలెంజ్ చేస్తున్నాడు, ప్రభుత్వాలను ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని ఇక్కడ ఆపకపోతే రాబోయే రోజుల్లో ఇలాంటి వాళ్ళు పెద్ద క్రిమినల్స్ గా తయారవుతారు. ఆ రోజు మళ్ళీ ఎవరి మీద రేపులు కానీ ఇంకోటి కానీ జరిగితే ఆ రోజు మనం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఇక్కడే ఆపాలి. ఇక్కడే ఆపకపోతే ఇక్కడ ఆపాల ఆపకపోతే ఫైనల్ గా ఒక్కటి ఉంది, ఒకటి వాడు తెలుసో తెలియకో జ్ఞానంతోటో ఆలోచనతోటో లేదా అనాలోచితంగానో ఒక మాట అన్నాడు, నాలో తప్పులుంటే నేను సర్దుకుంటాను, నన్ను నేను రెక్టిఫై చేసుకుంటా అన్నాడు. కనీసం వాడికి ఆ అన్నమాట తన అన్నమాట అని లైవ్లో అన్నమాటని దానికైనా కట్టుబడి వాడిని వాడు మార్చుకుని ఇలాంటి అదంటూనే ఆర్జీవీ గురించి మాట్లాడుతున్నాడు చిత్తశుద్ధి అంటే ఈ ఒక్క విషయంలో మాత్రం నేను కొట్టేయలేను, కానీ అతను చూపించిన ఎగ్జాంపుల్స్ ఏమాత్రం తప్పు ఉన్నాయి చెప్పండి. అంటే ఆర్జీవీ మాట్లాడుతున్నారని ఇప్పుడు మీరు చూపించిన అతనిలో వాళ్ళ తల్లిదండ్రులు చూస్తారని జ్ఞానం ఉండదా? అది వీడియోలో అందరు చూస్తున్నారని ఉండదా? ఒక ఆర్జీవీ వయసు ఎంత, ఆర్జీవీ మనవడో కొడుకు వయసో ఉందా అతడికి? తల్లిదండ్రులు సమాజం గురించి చెప్తూ లేదు సంస్కారవంతంగా పెంచితేను అతను అట్లాంటి క్వశ్చన్స్ అడిగేవాడు కాదు. ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు అతనికి స్పృహ వచ్చేది, ఈ ఇంటర్వ్యూ నా తల్లిదండ్రులు చూస్తే, నా చెల్లెల్లో నా అక్కలో చూస్తే నా పరిస్థితి ఏంటని ఉండేది. అటువంటి ఆలోచన అతనికి రాలేదు. కూడా రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూలు చూసి, రామ్ గోపాల్ వర్మ డిబేట్లు చూసి రామ్ గోపాల్ వర్మ లాగానే తయారైపోయాడు. ఎలా అయితే వర్మకి తన కూతురు పట్ల ఎటువంటి కన్సర్న్ లేదో, తన భార్య పట్ల ఎటువంటి బాధ్యత లేదో, తన సమాజం పట్ల బాధ్యత లేదో అలాగే తయారైపోయాడు. వర్మను చూసి నేను సినిమా ఈ చేస్తున్నానంటే నువ్వు వర్మ త్రివిక్రమ్ చూసి వర్మను తిడుతున్నావు అది వేరే టాపిక్. వర్మని ఎన్నోసార్లు ఖండించున్నాం. వర్మని యూట్యూబ్ సినిమాల్లో వర్మ చేయలా, సినిమాల్లో వైలెన్స్ తప్పితే ఈ సెక్స్లు ఆభాసాలు సినిమాలు యూట్యూబ్లోనే అతను చేసింది. ఎప్పుడైతే యూట్యూబ్ సెన్సార్ లేదు చేసుకొచ్చాడు అతను. అది తిడుతున్నాం, ఖండిస్తున్నాం, అయినా దాన్ని కంట్రోల్ చేసే అవకాశం లేదు కనుక అది జరుగుతుంది. ఇప్పుడు ఆర్జీవీని అతను నిజంగా కనుక ఇన్స్పిరేషన్ గా తీసుకుందాం అనుకున్నా, ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, శ్రీకాంత్ రెడ్డి నువ్వు వింటుంటే ఆర్జీవీ తీసిన ఐస్ క్రీమ్లు ఇలాంటివన్నీ ఏ సినిమాలు ఆడలా. సత్య ఆడింది, శివ ఆడింది, లేదంటే ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమాలు వెంకటేశ్వర స్వామి మీద తీసిన క్షణక్షణం లాంటివి అలాంటివన్నీ సినిమాలు గోవింద అలాంటి టెక్నికల్ వాల్యూస్ తెలుసుకో. నువ్వు నిజంగా డైరెక్టర్ అవుదాం అనుకుంటే నిజంగా ఆర్జీవిని ఇన్స్పిరేషన్ తీసుకో. నేను కూడా నీకు సపోర్ట్ చేస్తా, ఎందుకంటే గొప్ప టెక్నీషియన్ ఆర్జీవి, దాంట్లో డౌట్ లేదు. ఆ టెక్నికల్ వాల్యూస్ తెలుసుకో. అతని వ్యక్తిగత జీవితం అవన్నీ మనకు అనవసరం. శ్రీరామ్ గారు మీరు చెబితేనో, లలిత్ గారు చెప్తేనో, మీరు కళ్యాణి గారు చెప్తేనో వాళ్ళు ఎందుకు వింటారు చెప్పండి? నాలుగు రకాల మనుషులు ఎదురుగా ఉన్నారు. టెక్నికల్ నేర్చుకోవడం చాలా కష్టం అండి. టెక్నికల్ గా నేర్చుకోవడం కష్టం. ఎందుకున్నాడంటే దీని క్రియేటివ్ బ్రెయిన్ అవసరం లేదు. అందుకని ఈజీగా మంచిగా నవ్వించాలి, చక్కగా హృదయంగా చేయాలంటే బ్రెయిన్ చాలా టైం కాదు. దానికి మేధావులు ఉంటారు, మేధావులు డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళు కష్టపడతారు, వాళ్ళు ప్రాణంగా పెట్టుకుని పనిచేస్తారు. మీరు అదే నేర్చుకోవాలంటే మీరు ఎందుకు నేర్చుకుంటారు చెప్పండి? నేను ఒకటి అడుగుతాను. చిన్న బ్రేక్ తీసుకొని వస్తా, కంటిన్యూ చేద్దాం.